రెక్కలే వచ్చినట్టు ఉందే మనసుకే నిమిషం నింగిలో తేలినట్టు ఉందే ఎందుకు స్వర్గమే అందినట్టు ఉందే చేతికే ఈ క్షణం కొత్తగా పుట్టినట్టు ఉందే ఏమిటో సింధిల్లా లాంటి పిల్లే చిన్ని నవ్వే నవ్వినాదే నా చుట్టి గుండెలోన చిచ్చు పెట్టి వెళ్ళినాదే తిరి నవ్వు మీద మా గాడి మట్టయ్యా రైటర్స్ ప్రొడ్యూసర్స్ మిగతా అందరికీ అందరి కూడా మరి ఇద్దరు కూడా నమస్కారం. రాగానే ఫస్ట్ నేను నరేంద్ర మాట్లాడడం జరిగింది. నరేంద్ర ఎట్లా మీకు ఇంతకు ముందు సినిమా ఫిల్మ్ వచ్చాక ఎట్లా యాక్టింగ్ నేర్చుకున్నారా? సార్ ఏం లేదు సార్, డైరెక్ట్ దిగే యాక్టింగ్ చేసేసారు. ఎంత మంది ఉంటుందండి ఇటువంటి ఆ గొప్ప కళ అనేది లోపల సహజంగా ఉన్నటువంటి కళ అంటే సహజంగా కూడా అవుతాడు ఇప్పుడు నరేంద్ర ఫస్ట్ తెలంగాణలో కళలకు ఎటువంటి కొదువ లేదు, నటి నటిమణులకు ఎటువంటి కొదువ లేదు. మట్టిలో నుంచి మానిపి బయలుదేరాడు తప్పకుండా రైతు బిడ్డ. నరేంద్ర ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు సార్, ఇట్లా 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 చెప్పి ఇక్కడ ఒక స్టోరీ చెప్పింది కదా నరేంద్ర, మీరు ఒక స్టోరీ అని చెప్తాను. తనలో ఉన్నటువంటి గొప్ప ఆశ మళ్ళీ పిక్చర్ తీయాలని నేను కూడా హీరో కావాలని చెప్పి ఆ యొక్క జీల్ అయితే ఉండదో, అది యొక్క శక్తి లోపల ఉన్నటువంటి ఆ ఉత్సాహం ఉండదో, ఆ ఉత్సాహమే అతన్ని ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుందని దీపావళి. చాలా చాలా కష్టం పడ్డాడు స్ట్రైక్ తెలుగు. సో ఎవ్రీ వన్ యువర్ హాస్ డన్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫ్రమ్ ది క్రూ, ఆ డైరెక్టర్, డిఓపి, రైటర్స్, మై కో యాక్టర్స్, యాజ్ వీ వర్ ది ఫ్రెష్ టీమ్ అండ్ వీఆర్ హియరింగ్ అబౌట్ ఫర్ యువర్ సపోర్ట్. వీ రియలీ నీడ్ యువర్ సపోర్ట్ యాజ్ అ ఫ్రెష్ టీమ్ అండ్ వీఆర్ కమింగ్ ఇన్ సినిమాస్ ఆన్ 19th November. So you have to mark the date, 19th November. You have to go and watch Udiki Uttarana, first day, first show. Okay? Okay. Okay. Thank you so much. And I hope we will not disappoint you. You will love the love story. అందరికి ధన్యవాదాలు. ఇంత దూరం మీరందరూ వచ్చినందుకు. వ్యవసాయం చేసే తల్లిదండ్రులు ఇవాళ హీరో చేసినట్టు మీరు అంటారా? ఇప్పుడు మీరు గర్వంగా చెప్పుకునేలాగా నేను చెప్తున్నాను మీ కొడుకులని, మేము ఇంకేదైనా చేయవచ్చు. మీరు నేను మీకు ఇస్తున్నాను మీ కొడుకు పట్టుదలని మీరు నమ్మండి. మీ కొడుకు చేసే కష్టాన్ని, మీరు చేసే కష్టాన్ని వాళ్ళకు చెప్పండి. వాళ్ళు ఏదో రోజు నారాయణ ఇక్కడికి నిలబడగలుగుతుంది. సో ఇదొకటి. 2019 సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేశారు మా రైటర్ ఇద్దరు. ఫస్ట్ వీళ్ళిద్దరే నా దగ్గరకు వచ్చారు. అంటే అప్పటి నేను కథలు వింటాను అయ్యా, హీరో అయ్యామో లేకపోతే ఏదో అయ్యామో అని కాదు, కానీ కథలు వింటున్నాను నేను అప్పుడు. ఆ కథలు అలా చాలా విని విని నాకు నచ్చుతారు వాళ్ళు ఈజీగా. సో ఆ తర్వాత ఒక లైన్ మాట్లాడి ఇట్లా చేద్దాము, ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని ఏది చేసినా ఫైనల్గా సినిమా కంప్లీట్ చేసినాము. కథ వచ్చింది ఒక సినిమా ఫ్యామిలీలో ఉంటారే, ఒక వ్యాపారం చేసే ఫ్యామిలీలో ఉంటారే, పుట్టిదగ్గర ఒక రైతులో ఉంటాను. ఈ రైతు కొడుకు ఎవరు చూస్తారు? కొంతకాలంగా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఫైనల్ గా నా మిత్రుడు గణేష్ రెడ్డి వేరే ఒక ఫ్రెండ్ సర్కిల్ పరిచయం అంటారు. ఈ పాటలు ఏదో చిన్న చిత్ర తోడిపోతే బాగోదు, ఒక పెద్ద బ్రాండ్
నేను ఒక బ్రాండ్ అవ్వాలైనా ఇంకొక బ్రాండ్ తోటి పోతేనే ఈ పాటను రీచ్ అయ్యేది అనే దాంతోటి ఈయన పరిచయం అయ్యాడు. ఈయన పరిచయం అయిన తర్వాత లహరిని అనే బ్రాండ్ వచ్చింది. పాటలు ఇప్పటికీ రెండు పాటలు రిలీజ్ అయ్యాయి, చాలా మంచి ఆదరణ వచ్చింది అని నాకు ధైర్యం ఇచ్చింది. నన్ను చూసాక నవ్వుతూ ఉన్నాయా, ఊరు ముచ్చట్లు ఊరు కదే ఉంటుంది ఆ సినిమా అన్న. ఫస్ట్ హాఫ్ భీమచ్చే నవ్వుతాడు, సెకండ్ హాఫ్ అసలు కథ పోతాడు. మరడు బాగా నచ్చి వీళ్ళకి నేను పెట్టుబడి పెడతాను ముందుకు వచ్చి ఇవాళ నేను మీ ముందుకు వచ్చేలాగా చేసిన వివేందన్న. నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, కానీ గర్వంగా చెప్తున్నా ఇక్కడ ఉన్న అందరూ రైతు కుటుంబానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు గర్వపడే సినిమా నేను చేసిన ఈ సినిమా థియేటర్ వస్తుంది. నేను మీకు ఎక్కడైనా ఫస్ట్ టైం యాక్టింగ్ చేసినట్టు కనబడాలి, కనబడా? నేను యాక్టింగ్ ఎక్కడ చేసినా కనబడాలి, అలా జీవించిన ఈ సినిమాని చాలా రిచ్గా నేను చిన్న సినిమా చిత్ర సినిమా లాగా అనుకుంటాను, కానీ చిన్న సినిమా కానీ పెద్ద సినిమాగా చేసిన ఆ పెద్ద సినిమా ఇలా మీ ముందుకు వస్తుంది. సో ఇప్పుడు నా బాధ్యత అయిపోయింది, ఇప్పుడు మీ బాధ్యత మీరు థియేటర్కి వచ్చి చూస్తేనే ఈ సినిమాకు ఒక విలువ, నచ్చితేనే చెప్పండి అదే సినిమా సూపర్ చేసినట్టు అని, నచ్చితే లెక్క చేసిందని చెప్పండి. ఏం కాదు ఇవిడికి వచ్చింది కదా, కింద కొట్టారు అప్పుడు నాకు గుర్తొస్తుంది మళ్ళీ ఏం చేయాలి. సో అన్ని నేర్చుకుంటాయి కదా, గర్వం నేర్చుకున్నా, ఇప్పుడు సినిమా నేర్చుకుంటున్నా, ఇంకేమైనా నేర్చుకోవాల్సింది. ఇంకొకటి గర్వం మీద చెప్పేది ఏంటి సార్, నాతో ఒక పదేళ్ళు నా దోస్తు ఇక్కడ ఈ ఊరట వేసాను రాత్రి వేసింది ఆయన, మీరు తప్పకుండా సినిమా చూడండి, మాకు విలువయ్యండి, ఇంకో 100 మంది మీరు చెప్పండి. ఇక్కడి నుంచే ప్రచారం స్టార్ట్ అయింది సినిమా, అందరూ మన లాంటి వాళ్ళ దగ్గరికి నేను పోతున్నా. తిరుపతి, ఖమ్మం, విజయవాడ, వరంగల్, హైదరాబాద్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఈ బ్రాండ్ జరుగుతుండే. నవంబర్ 19 థియేటర్లలోనే వస్తుంది సినిమా. మీరు తప్పకుండా సినిమా మీ సినిమా లాగా చూసి ఈ అదే నంబర్ కొట్ట రికార్డ్ అట్లా. సో థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఇక్కడ దానికి వచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు, ఇంతమంది ఎంకరేజ్ చేస్తున్నందుకు. నవ్వు మీద మా గాడి మట్టయ్యా దేవుడా, పిల్ల స్మైల్ కేనే ఫ్లాట్ అయిపోయా, నా గుండె కాయ నా మాటైన దెట్టా దేవుడా, పిల్లలే